అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ఉప్మాస్లో చాలా రకాలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. అయితే దాంట్లో ఏ ఉప్మా మంచి హెల్తీ అనే ఉప్మా అని నన్ను అడిగితే నేను ఖచ్చితంగా గోధుమరవ్వ ఉప్మానే అంటానండి. ఎందుకంటే దాంట్లో ప్రోటీన్స్, ఫైబర్ కాంటెంట్, బి విటమిన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అని మన హెల్త్కి చాలా మంచిది. సో రండి, గోధుమరవ్వ ఉప్మా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. గోధుమ రవ్వ ఉప్మా చేయడానికి నేను ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, తరిగిన 1 పచ్చిమిరపకాయ, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్కని కూడా వేస్తున్నాను. వీటితో పాటు కొన్ని కరివేపాకుల్ని కూడా వేసి వేయించాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత నేను ఇందులో చిన్న ముక్కలుగా తరిగిన 1 క్యారెట్ని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. ఆ తర్వాత 50 గ్రాముల పచ్చి బఠానీలని కూడా వేస్తున్నాను. ఇప్పుడు చిన్నగా తరిగిన 1 టొమాటోని కూడా వేసి అంతా మిక్స్ చేస్తున్నాను. ఇందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేయాలి. నేనైతే ఇక్కడ 1/4 టీ స్పూన్ వేస్తున్నాను. అంతా ఒక్కసారి కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ గోధుమ రవ్వని తీసుకుంటున్నాను. సో దీనికోసం నేను ఈ ప్యాన్లో 2 కప్పులు నీళ్లు పోస్తున్నాను. ఈ ఉప్మాని ఎప్పుడు కూడా 1:2 రేషియోలో చేస్తే బాగుంటుంది. అంటే 1 కప్ రవ్వకి 2 కప్పులు నీళ్లు పోస్తే రవ్వ కరెక్ట్గా ఉడుకుతుంది. ఇలా నీళ్లు పోసి ఒక్కసారి మరిగించాలి. ఇప్పుడు నేను ఇందులో గోధుమ రవ్వని వేస్తున్నాను. ఇదంతా ఒక్కసారి కలిపిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్లో ఉంచి ప్యాన్కి 1 మూత పెట్టాలి. ఇందులో నీళ్లు మొత్తం రవ్వ అబ్జార్బ్ చేసే వరకు ఉడికించాలి. ఇలా కుక్ అవ్వడానికి మ్యాక్సిమం 5-10 నిమిషాలు పడుతుంది. ఆ తర్వాత చూస్తే మీకు ఉప్మా ఇలా చక్కగా రెడీ అయ్యి కనిపిస్తుంది. ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసిన తర్వాత పొయ్యి కట్టేయచ్చు. ముందుగా చెప్పినట్టు 1:2 రేషియో అయితే మీకు ఉప్మా ఇలా పొడి పొడులాడుతూ వస్తుంది. అలా కాకుండా నీళ్లు ఎక్కువ పోస్తే బాగా మొద్దగా తయారవుతుంది. అంతే, హెల్తీ గోధుమ రవ్వ ఉప్మా తయారైనట్టే. ఈ ఉప్మాని మీరు మ్యాక్సిమం 1 అరగంటలో తయారు చేసుకోవచ్చు. సపోజ్ ఏదైనా లైట్గా తినాలనిపిస్తే తప్పకుండా ఈ ఉప్మాని మీరు ట్రై చేయండి. ఒక నైస్ లైట్ టిఫిన్గా ఉంటుంది. అలాగే మీరు ఇది ఉన్నపలంగానే తినచ్చు, లేదంటే కొంచెం చట్నీ సాంబార్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి.